నమస్తే, నేను మీ అఖిలేష్ రెడ్డి. మీరు చూస్తుంది తేజ్ 24 న్యూస్ ఆత్మ గౌరవ పత్రిక. వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఢిల్లీ కుట్రల్ని తెలంగాణ ప్రజల మీద రుద్ది రాజకీయంలోకి రావాలని చూస్తున్న కొంతమంది ఉన్మాదులకు సంబంధించినటువంటి వార్తలేందో వాస్తవాలేందో మీ ముందు చూపించే ప్రయత్నం చేస్తున్నా. దీనిపైన నచ్చని కొంతమంది బడా నాయకులు నన్ను ఏ విధంగానైనా జైలుకు పంపించాలి, లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లలో ఇంట్లో కూర్చునే పెట్టాలని గట్టిగానే ప్రయత్నం చేస్తారు. కానీ నా రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు, నా రాష్ట్రాన్ని తప్పుదారి పట్టించి అధికారంలోకి రావాలని చూస్తున్నప్పుడు నేను ఒకటికి పదంతలైతే అన్న సంగతి మర్చిపోయారు. ఖచ్చితంగా నా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను యుద్ధమే చేస్తాను, అలా అనుమానం అక్కర్లేదు. ఇలాంటి నోటీసులతోనో బెదిరింపులతోనో ఫోన్ కాల్స్తోనో ఆకల శ్రీనివాస్ రెడ్డిని ఆపడం అది అసాధ్యం అని చెప్పాలి. ఇకపోతే ఇష్యూస్కి వస్తే బహుజనవాదిగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆషామాషిగా కాదు, ఉద్యమంలో తన కాలిరిగినా కూడా నాకు ఇంకో కాలు ఉంది, ఇంకా రెండు చేయలున్నాయి, నా గొంతు పోయేదాకా నేను ఉద్యమం వేస్తా, నేను బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడతా, నా చదువు నా తెలివి నా శరీరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పేసి బలంగా నమ్మి నేను బలంగా విశ్వసించే మా అన్న అని చెప్పేసి అన్నకి ఇట్లా నోటీసు వస్తున్నాయి అంటే నేనున్న తమ్మి నీకెందుకు బాధ అని చెప్పి మా యాదన్న వచ్చాడు. యాదన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాదన్న రాయ్, నమస్తే. యాదన్న నిజంగా మా యాదన్న సిద్దిపేట బిడ్డలకి, సిద్దిపేట పూర్వ బిడ్డలకి, ఉద్యమకారులకి, చదువుకున్న బిడ్డలకి మా యాదన్న అంటే ఇక కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పానం పోయినా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే యాదన్న. ఇలా యాదన్న తోటి మనం వార్తలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒక్కసారి ఇంటర్నెట్ లో వచ్చిందంటే మాకు వందల కేసులు వచ్చినాయి అని చెప్పేసి ఒక నిజంగా బాధ అన్న, ఒక మహిళని, ఒక దళిత మహిళని దారుణంగా భాషవికంగా సామూహికంగా రేప్ చేసి రోడ్డు మీద తీసుకెళ్తాంటే, ఇంత దారుణంగా సంఘటనలు జరుగుతుంటే ఫోటోషూట్ల కోసం విదేశాలకు వెళ్ళే ఇంకో కొంతమంది భజన పనులు చెప్తారు అన్న. మణిపూర్ పాపులేషన్ తీసుకుంటే 3.2 అంటే 31 లక్ష గల ఈ మణిపూర్ రాష్ట్రాన్ని అక్కడ మన జరుగుతున్న దారుణాల్ని అరికట్టలేని ఈ దరిద్రుడు, ఈ నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని ఈ దరిద్రుడు దేశాల మధ్య అంతర్యుద్ధాన్ని ఆపుతారని చెప్పి కొంతమంది సన్నాసులు, కొంతమంది పేడ్ బ్యాచ్ పోస్టులు పెడుతుంటారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. నిజంగా చాలాసార్లు నరేంద్ర మోడీ గురించి, ఆయన పనితనం గురించి, ఆయన ఫోటోషూట్ గురించి, ఆయన వెనకాల ఉన్న అదాని గురించి చెప్పినాం. కానీ అలా నికాస్ అయిన సిద్దిపేట బిడ్డ మాటల్లో మీరు వినాలే, అదాని ఏం చేస్తుండు, ప్రధాని ఏం చేస్తుండు, ప్రధాని ఎవరి కోసం పనిచేస్తుండు, ఈ దేశం ఏమైతుంది, అసలు మణిపూర్ లో ఈ సంఘటన జరగడానికి కారణం ఏందో ఒక మా యాదన్న చెప్తాను, మీరు వినాల్సిందే. మొన్న మణిపూర్ లో జరిగినటువంటి గిరిజన మహిళలపై జరిగినటువంటి అత్యాచారాన్ని భారత సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వంలో, ఈ కేడీ లాంటి మోడీ ప్రభుత్వంలో ఇలాంటి దాడులు అనేటువంటివి రోజు రోజుకు ఈ పరంపర కొనసాగుతూ ఉంది. ఇది సరైంది కాదు. ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు దీన్ని ముక్తకంఠంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వానికి మన ఋషేందో చూపెట్టాల్సిన అవసరం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల మీద కానీ, దళితుల మీద కానీ, గిరిజనుల మీద కానీ రోజు రోజుకు అత్యాచారాలు, ఆకృత్యాలు, దాడులు అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మండలు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైంది కాదు. ఎంత సిగ్గుపడాల్సినటువంటి విషయం అంటే దేశమంతా మణిపూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసమే పనిచేస్తున్నాం అనుకున్నటువంటి ఏవైతే మనువాల పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు ఖండించకపోవడం అనేటువంటి సరైంది కాదు. నిజంగానే మీరు మహిళల పక్షపాతలు అయితే, దళితుల పక్షపాతలు అయితే, లేకపోతే గిరిజన పక్షపాతలు అయితే, ఎవరైతే ముగ్గురు ఈ దేశంలో ఒక మహిళ తన మానాన్ని ప్రాణానికంటే చాలా గొప్పగా చూస్తుంది, ప్రాణానికంటే చాలా పవిత్రంగా చూస్తుంది, ప్రాణానికంటే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటది, అలాంటి మానాన్ని పట్టుకొని పైశాచిక ఆనందం పొందినటువంటి ఆ వ్యక్తుల్ని ఖచ్చితంగా సత్వరమే వాళ్ళను ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఎన్కౌంటర్ చేసేటువంటి విషయంలో కానీ, లేదా ఉరిశిక్ష వేసే విషయంలో కూడా ఎలాంటి తాత్సారం చేయకుండా, జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి. అట్లా తీసుకుంటేనే బీజేపీకి దళితుల పట్ల, మహిళల పట్ల, మైనారిటీల పట్ల, ప్రజాస్వామిక వాదుల పట్ల మీకున్నటువంటి వైఖరి ఏమైనా చేరిపోతుంది. కాబట్టి ఈ 2 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా వాళ్ళను మేము అరెస్ట్ బండి తరపు చర్యగా అరెస్ట్ చేశామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులారా, ఈ దేశంలో గానీ ఈ రాష్ట్రంలో గానీ మీరు నమ్మేటువంటి మీరు చెప్పేటువంటి మాటల్ని ఈ ప్రజలు ఎక్కడ కూడా విశ్వసించే పరిస్థితి లేదు। మీరంటే ఏందో పూర్తి స్థాయిలో తెలిసిందే। మన వాళ్ళకు సరైనటువంటి ఓటుని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది। అవసరం అనుకుంటే మన ఐక్యతతోని ప్రతిదానం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది। ఈ చట్టంలో అలాంటి వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితి వస్తే ప్రతిదానం చేసినా కూడా తప్పు కాదు। ఈ చట్టమే చెప్తుంది నీకు నిజంగానే ఏమన్నా ప్రాణహాని ఉంది అనేటువంటి విషయాన్ని తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా తిరిగి వాళ్ళ మీద ప్రతిదాడి చేసిన తప్పు లేదని చెప్తుంది। ఈ మణిపూర్ ఘటన కూడా కేవలం సునోటగా సుప్రీం కోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం పట్టుకున్న తర్వాతనే పట్టించుకున్న తర్వాతనే స్వీకరించిన తర్వాతనే ఇలా బీజేపీ ప్రభుత్వాలు కంటితుడుపు చర్యగా మేము వాళ్ళని అరెస్ట్ చేసామనేటువంటి విషయం చెప్తా ఉన్నారు। కాబట్టి వీలైనంత తొందరగా చట్ట పరిధిలో వాళ్ళకు శిక్షలు వేయకపోతే రానున్న రోజులలో ప్రతిదారి వ్యాధి వస్తుంది। ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో బీజేపీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తా ఉన్నారు। వాళ్ళ మీద కూడా తిరిగి ప్రతిదారం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం।